నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో గొల్ల కురుమల దైవం ఆయన బీరప్ప పెద్ద పండుగ జరుపుకోవటం తరతరాలుగా వస్తున్నాయి. ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలకు ఒకసారి ఈ పండుగ జరుపుకోవటం జరుగుతుందని, కానీ ఈసారి 14 సంవత్సరాల తరపు జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా పాలెం రాజేశ్వరి మాట్లాడుతూ, బీరప్ప పండుగ జరుపుకోవాలంటే ముందుగా తన సోదరి తోబుట్టు అయినటువంటి ఎల్లమ్మ తల్లికి ఎస్సీ వాళ్ళలో గల మందా వద్ద పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు కట్న కానుకలు సమర్పించి డప్పు వాయిద్యాలు ఆటపాటలతో తన తోబుట్టును సంతోషపరిచిన తర్వాత బీరప్ప కళ్యాణం, అలాగే వారం రోజులు ఈ పండుగ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దీనికి వివిధ కులస్తులు గ్రామ ప్రజల సహకారం వల్ల ఎంతో ఆనందంగా జరుపుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మసూరి రాజమల్లు, టి రాజేందర్, పాలెం రాజేశ్వర్, మహేష్ మల్లయ్య, మహేషాల పాల్, కుల పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కుర్మగుల్ల కులదైవ అయినటువంటి బీరప్ప పండుగను మా దైవ సాంప్రదాయంలో భాగంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ సంవత్సరం బీరప్ప పండుగను చేసుకోవాలని నిర్ణయించి, దాంట్లో భాగంగా మొదటగా ఈరోజు బీరప్పకు తోబుట్టు అయినటువంటి అక్క ఎల్లమ్మ తల్లికి ఫస్టు ఎవరింట్లో అయితే మొదటగా ఒక పుట్టింటి బిడ్డను సాంప్రదాయంగా గౌరవించుకుంటామో దాంట్లో భాగంగానే బీరప్ప తల్లి బీరప్పకు అక్క అయినటువంటి ఎల్లమ్మ తల్లిని గౌరవించుకోవడానికి ఆమెకు పట్టు వస్త్రాలు సమర్పించి కట్న కానుకలు సమర్పించి ఈ పండుగని మొదలు పెట్టడం జరుగుతుంది. ఇది మొదటి రోజు కాబట్టి ఆమెను సంతృప్తిపరిచి పండుగను స్టార్ట్ చేసుకుంటాం. దీని తర్వాత బీరప్ప యొక్క కళ్యాణము అనేటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఒక కుర్మగుల్లల యొక్క సాంప్రదాయమైన ఇంటి దైవమైన బీరప్ప తండ్రికి మేమెప్పుడూ అంటే కుర్మగుల్లల మందరము చాలా సంతోషంగా పాడి పంటలు మంచిగా ఉండాలని, ఆరోగ్యాలు మంచిగా ఉండాలని ఇవన్నీ కోరుకుంటూ ప్రతి 5 సంవత్సరాల కోసం చేసుకున్నాం కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు మొదటి పండుగ చేసుకోవడం జరిగింది. ఈ పండుగలో భాగంగా కుర్మగుల్లల యొక్క యువజనులు, అదేవిధంగా మా సహోదరులైనటువంటి హరిజనులు వారి సహకారంతోనే మొదటి పండుగ స్టార్ట్ అవుతుంది కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మాకు ఈ పండుగకి సహకరిస్తున్నటువంటి గ్రామ పెద్దలకి మరియు సర్పంచ్ గారికి వారి యొక్క వార్డ్ మెంబర్స్ అందరికీ మాకు ఈ పండుగకి ఊరందరూ ఒక కులమని కాకుండా ప్రతి కులము సబ్బన్న కులం కూడా దీనికి ఇష్టపూర్వకంగా వారి యొక్క సహకారాలు అందిస్తారు ప్రతి సంవత్సరం ప్రతిసారి. కాబట్టి ఈసారి కూడా అందిస్తున్నందుకు మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కుర్మగుల్లల తరపున.